సరైన వ్యక్తులను కనుగొనడానికి ప్రయత్నించు, ఉత్తమ వ్యక్తులను కాదు. జీవించడానికి తిను, తినడానికి జీవించకు. ఒక్క ఎండిపోయిన చెట్టు మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. అలాగే ఒక దుష్ట కుమారుడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. నీ అర్హతకు తక్కువ ఉండే దేనితోనూ ఎన్నడూ సరిపెట్టుకోకు. ఇది గర్వం కాదు, ఆత్మగౌరవం. ఇతరుల తప్పుల నుండి నేర్చుకో. వాటన్నిటినీ నువ్వే చేసుకునేంత కాలం నువ్వు బతకలేవు. నాకు ప్రత్యేక ప్రతిభ అంటూ ఏదీ లేదు. నాకు ఉండేది ఉద్రేకంతో కూడిన ఆసక్తి మాత్రమే. ఉన్నది ఉన్నట్టు వ్యవహరించు. గుద్దాల్సినప్పుడు గుద్దు, తన్నాల్సినప్పుడు తన్ను. కోపం మాటల్లో ఉండాలి, మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. న్యాయం ముందు దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఓ తెలివైన సమాధానం నుండి ఒక మూర్ఖుడు నేర్చుకునేదానికంటే ఎక్కువ ఓ తెలివైన వాడు ఒక మూర్ఖపు ప్రశ్న నుండి నేర్చుకుంటాడు. ప్రాణనష్టం ఒక్క క్షణం దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ అవమానం జీవితాంతం ప్రతిరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది. నీ పిల్లలని నువ్వు నేర్చుకున్నంత వరకు మాత్రమే పరిమితం చేయవద్దు, ఎందుకంటే వారు జన్మించింది నీ కాలంలో కాదు. నీ ముందు ముద్దుగా మాట్లాడి నీ వెనక నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించేవాణ్ణి నిర్మూలించు, ఎందుకంటే వాడు పైన పాలతో కింద విషంతో నిండిన కాడలాంటివాడు. ప్రపంచం మంచి మనుషులతో నిండి ఉంది, అలా నీకెవ్వరూ దొరక్కపోతే నువ్వే ఒకడివి అవు. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమాపణ అనేది బలవంతుల లక్షణం. అసమర్థుడికి అవరోధాలు కనిపిస్తే సమర్థుడికి అవకాశాలు కనిపిస్తాయి. నీకు నువ్వు విలువ ఇచ్చుకోవడం నేర్చుకో, అంటే నీ ఆనందం కోసం పోరాడు. శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా నిన్ను బలహీనపరిచేదేదైనా దాన్ని విషంలా తిరస్కరించు. మనిషికి కష్టాలు చాలా అవసరం. గెలుపుని ఆస్వాదించాలంటే అవి ఉండి తీరాలి. ఉత్తేజపడిన మనసుకి వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షలు నిలబడలేవు. నీ రహస్యాలన్నీ తెలిసిన మిత్రుడిని ఎన్నడూ నమ్మకు.